అపన్నులకు అనాథలకు ఎల్లప్పుడూ ఉత్తమ సేవలు అందిస్తూ మానవతకు ప్రతిరూపంగా నిలుస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ 19 మృతుల శవాలను దహనం చేయటకు ఒక ప్రత్యేక వాహనాన్ని సమకూర్చారు. స్వర్గధామం రథం పేరుతో ఏర్పాటు చేసిన ఈ వాహనం ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా కోవిడ్ 19 మృతులు ఉంటే తక్షణమే తమకు సమాచారం అందిస్తే అలాంటి శవాన్ని దహనం చేస్తామని రెడ్ క్రాస్ సొసైటీ వాలంటరీ కోటేశ్వరరావు చెప్పారు. కోవిడ్ 19 పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యం కలిగిస్తామని చెప్పారు. మారుమూల గ్రామాల్లో కోవిడ్ పట్ల అవగాహన సభలు ఏర్పాటు చేయడం, వారికి మాస్కులు శానిటైజర్లు వాడకం పట్ల అవగాహన కల్పించామని అన్నారు. సివి నాగజ్యోతి ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో స్వర్గధామం రథం నిర్మించి రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించారని రెడ్ క్రాస్ సీనియర్ సేవకులు సతీష్ చెప్పారు. కేవలం కోవిడ్ 19 మృతదేహాలు కాకుండా అనాథలు ఎక్కడైనా మరణించినా అట్లాంటి కూడా దహనం చేస్తామని అన్నారు. ఈ కోవిడ్ లో ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని చోట్ల సరైనటువంటి విధంగా వాళ్ళు ప్రభుత్వం వారు సహకరించక కొంతమంది ఇబ్బంది పడినటువంటి సంఘటనలు కోవిడ్ మృతులు ఉన్నప్పుడు మా చైర్మన్ గారి సహకారంతో జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేకమైనటువంటి అనుమతితో ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. చైర్మన్ కలెక్టర్ గారు చెప్పడం, తర్వాత మా చైర్మన్ గారు మమ్మల్ని అందరినీ సమీకరించడం, ఇలాంటి సేవలు చేయడం వల్ల ఒక మానవతా కోణం నుంచి మేము కూడా రావాలని అనుకున్నాం. అందులో సుమారు ఒక 10 మంది పైన ఉన్నాం. అయితే ఈ సహకారానికి చైర్మన్ గారు మరొక ప్రయత్నం చేశారు. సివి నాగజ్యోతి వెల్ఫేర్ అండ్ సొసైటీకి సంబంధించినటువంటి వారి యొక్క సహకారంతో ప్రత్యేకంగా వెహికల్ని కూడా సిద్ధం చేశాం. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మా యొక్క బృందం ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి ఎప్పుడు సిద్ధంగా ఉండి సహాయపడడానికి రెడీగా ఉన్నామండి. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు ఏమీ కూడా లేవు. అలాగే మేమున్నటువంటి 10 మంది ఎక్కడన్నా కోవిడ్కి సంబంధించిన మృతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా సహాయం చేస్తాము. అలాగే కాకుండా ఎవరైనా అనాథలు ఎవరైనా మామూలుగా చనిపోయారనుకోండి, వాళ్ళకు కూడా సేవలు అందించడానికి ఉచితంగా సేవలు అందించడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం అన్నమాట. ఈ వెహికల్ కూడా ప్రధాన ఉద్దేశం అది. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మేము ఉన్నటువంటి టీంలో 10 మంది రోజు అవేర్నెస్ కూడా చేస్తున్నాం, మాస్కులు పెట్టుకోండి ఇలాగా చేస్తున్నాం అన్నమాట. ఈ కార్యక్రమం చైర్మన్ గారి యొక్క మరి వారిలో నుంచి వచ్చినటువంటి రూపకల్పన జరిగింది. మా బృంద సభ్యులందరికీ కూడా యాక్టివ్గా ఉన్నాం. నిన్న వెహికల్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కూడా మీరు సిద్ధంగా ఉండండి, మీ యొక్క అవసరమైనప్పుడు మేము వాళ్ళకి తెలియచేస్తామని చెప్పారన్నమాట. ఆ వైరస్ రాకుండా దాన్ని బాక్స్లో బాడీ పెట్టేసి దాన్ని మేము సేఫ్ జోన్లో తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. అలా ప్రత్యేకంగా అంతవరకు తయారు చేసాం. మనం దేశం మొత్తం కూడా ఈ కోవిడ్ టైంలో చాలా బాగా యాక్టివ్గా వాలంటీర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి కోవిడ్ స్టార్టింగ్ నుంచి మనం జనవరి నుంచి మేమంతా వాలంటీర్స్ 4 వైపులా వెహికల్స్ మీద వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగింది. అయితే రోజు రోజుకి ఈ కోవిడ్ ఉద్రిక్త ఎక్కువయ్యేటప్పుడు మన వలస కార్మికులు భోజనాలు ఇవ్వటం, ఈ కార్యక్రమాలు అన్నీ చేశాము. ఇప్పుడు మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. కాబట్టి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్రాంచ్కి ప్రెసిడెంట్ అయినటువంటి, అలానే జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి జే నివాస్ గారు ఈ డెడ్ బాడీ మేనేజ్మెంట్ కోసం మనకు